రేపు చంద్రబాబు గారు లోన్ తీసుకుంటారు బిల్లులు కట్టేస్తారు జీతాలు ఇస్తారు అన్ని జరిగిపోతాయి రిటైర్ ఉద్యోగులు జీతాలు లాస్ట్ టైం జరిగినట్టు మళ్ళీ డిలే ఒక ఆరేడు నెల దాకా ఇప్పుడు పత్రికల్లోనేమో రాయరు ఇప్పుడేమి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా పడతాయి ఇదివరకు జగన్ కయినా అంతే పెట్టినాయి ఈ ఆరేడు నెలల తర్వాత చంద్రబాబు గారు ప్లానింగ్ చేసుకోవాలి ఏంటది ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు ఇచ్చేయాలా లేదా అన్నది జగన్ ఏమి జీతాలు ఎగ్గొట్టాలా ఒకటో తారీఖు కాకుండా కొన్నిసార్లు పదో తారీఖు ఏడో తారీఖు పదిహేను ఇరవై ఫస్ట్ నెల చంద్రబాబు గారికి అదే అయింది రెండో నెల కూడా అదే అవుతుంది కొంతమందికే జగన్ కూడా ఇచ్చే టైం కు ముప్పై శాతం మందికి జగన్ కంటే అంటే జగన్ కంటే ముందు ఇచ్చారు అంతేగాని ఒకటో తారీఖు ఏం పడ ఒకటో తారీఖు కొంతమందికి పడ్డాయి పడ్డాయి అని పత్రికలు రాసినాయి కాదని చెప్పి ఆ తర్వాత వీళ్ళు చూపించారు లెక్కలు మూడో తారీఖు కొంతమందికి బడ్డే ఐదో తారీఖు కొంతమంది జీతాలు పడ్డమంటే టోటల్ గా ఉన్నటువంటి అందరికి పడాల ఇంక్లూడింగ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో సహా అది క్రిందటి నెలలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఐదో తర్వాత